మరొక అంశం, ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ఎవరైతే రవీంద్రనాథ్ కంచర్ల, ఆయన అంటే 70% అంటే అతను గ్లోబల్ హాస్పిటల్ వ్యవస్థాపకుడిగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వైద్యుడు 350 కోట్ల రూపాయలు అంటే తన ఆర్థిక సంపాదనలో 70% తను ఎక్కడైతే హెల్త్ టెక్ వర్సిటీ ఇన్నోవేషన్ హబ్కి అంటే వాటికి ఉచితంగా ఇవ్వటం జరిగింది. అంటే సర్వీస్ హెల్త్ టెక్ వర్సిటీ అంటే ప్రపంచ స్థాయి కలిగినటువంటి హెల్త్ టెక్ వర్సిటీ ద్వారా ఉన్నతమైనటువంటి వైద్యాన్ని అందించడానికి కావలసినటువంటి రీసెర్చ్ హబ్ని క్రియేట్ చేసేదానికి ఉచితంగా చేసేటువంటి ప్రక్రియ కోసం చేయటం అనేటువంటిది నిజంగా వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యో నారాయణో హరి అంటే ప్రాణాలు కాపాడేటువంటి భగవంతుడు. ఆ భగవంతుడు నిజంగా ఈయన రూపంలో ఉన్నాడా అనిపించే విధంగా, రవీంద్రనాథ్ రూపంలో ఉన్నాడా అనిపించే విధంగా ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, వైద్యుల మీద విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో, అటువంటి సమయంలో తను సంపాదించినటువంటి ఆస్తిలో 70% 350 కోట్ల రూపాయలు ఒక సంస్థకి విరాళంగా ఇచ్చి వైద్యాన్ని అంటే భవిష్యత్తులో వైద్యానికి కావలసినటువంటి వైద్య రంగానికి కావలసినటువంటి వాటికి సేవలు అందించేందుకు తను దానం చేయటం అనేటువంటిది నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అంశంగానే చూడవచ్చు వైద్య రంగంలో. సరే దీనిపైన చాలామంది చేశారు అంటే, కానీ ఇట్లా చేయటం అనేటువంటిది అతి అరుదుగా ఉండేటువంటి సంఘటన. సరే బాబు, ఏంటి మొత్తానికి గ్లోబల్ హాస్పిటల్ రవీంద్రనాథ్ ఏంది ఎలా చూడొచ్చు 350 కోట్ల రూపాయలు అంటే ట్రస్ట్కి ఇవ్వటం ఎట్లా? అంటే కలియుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి దానాలు లేదంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవస్థ ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రైవేట్ వైద్య రంగానికి సంబంధించి, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి అనేక విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో, ఏదైతే తను సంపాదించినటువంటి సంపాదనలో దాదాపు 70% 350 కోట్ల రూపాయలని భవిష్యత్తు తరాలని దృష్టిలో ఉంచుకొని ఒక మెడికల్ హబ్ను ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం యావత్ భారతదేశం అంతా కూడా గర్వించదగింది. ఎందుకంటే ఏదైతే గ్లోబల్ హాస్పిటల్స్ అనేది మొట్టమొదట ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేసినప్పుడు ప్రపంచ స్థాయిగా కూడా గ్యాస్ట్రో ఆంట్రాలజీకి సంబంధించి పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏవైతే శరీర భాగాలు ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ప్రపంచంలో అనేక రికార్డ్స్ తిరగేస్తే ముందు ఇక్కడ భారతదేశం చిత్రపటంలో హైదరాబాద్కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచడంలో రవీంద్రనాథ్ చేసినటువంటి కృషి అనేది ఎవరు కూడా మరవలేనటువంటిది. అయితే ఇంతకాలం ఏదైతే ఇక్కడ మాతృభూమిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే తన సంస్థ ఎదుగుదలకి కృషి చేసి ఉన్నారో, ఆ సంస్థలో వచ్చినటువంటి లాభాలు, దాంట్లో ఉన్నటువంటి వాటాని ఆయన విక్రయించి రాబోయేటువంటి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే రోజుల్లో వైద్య రంగాన్ని అనేక దిశలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం. సో అందరూ కూడా మెడికల్ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, ఈ హాస్పిటల్ రంగానికి సంబంధించినంత అటువంటి వాళ్ళు గతంలో ఎవరు కూడా ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరో లేరు. కలియుగ దానకరుణుడి కింద అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా గొప్ప నిర్ణయం అది కూడా. మళ్ళీ హైదరాబాద్లో ఇక్కడే మెడికల్ హబ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు, ముందు తరాలకి అందించాలనేటువంటి లక్ష్యంతో యుఎస్కి సంబంధించినటువంటి సంస్థతో టైఅప్ అయి ఇక్కడ ఈ సంస్థను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దాన్ని అందరూ కూడా అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వయసులో కూడా మళ్ళీ తిరిగి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వస్తున్నటువంటి రవీంద్రనాథ్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వంశీ గారు, అంటే ఏంటి ప్రపంచ హెల్త్ టెక్ వర్సిటీ ఇన్నోవేషన్ హబ్ అంటే మొత్తం వైద్య రంగానికి అంటే భవిష్యత్తులో వైద్య విధానం ద్వారా మెలకువలు తీసుకురావటం, అంటే జరుగుతున్న రీసెర్చ్ని అంటే ఈజీగా వైద్యులకి అది అవగాహన ఉండే విధంగా చేయటం ద్వారా అంటే ఎటువంటి ఫలితాలని ఇది తీసుకొస్తుంది? అంటే ఇప్పుడు 2-3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏదైతే ఇతర దేశాలకు సంబంధించి డాక్టర్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఉన్నటువంటి జనాభాకి కేవలం 10% మాత్రం అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. అదే భారతదేశం లాంటి దాదాపు 100 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, వైద్యులు కావచ్చు, వేళ్ల మీద లెక్కేయాల్సినటువంటి
పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఈ గుండె కావచ్చు, కాలేయానికి సంబంధించి కావచ్చు, ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి చికిత్సలు కనుక చేయించుకోవాలి అని అంటే వాళ్ళకి జీవితం పైన ఆశలు వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మెడికల్ రంగానికి సంబంధించి అనేక రీసెర్చ్లు జరగడం ద్వారా భవిష్యత్ తరాలకి ఈ వైద్యాన్ని అందించడం అనేది సులువు అవుతుంది. సులువు అవ్వాలి అని అంటే దానికి ఎవరొకళ్ళు ముందుకు వచ్చి పెద్ద స్థాయిలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఆ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైతే వైద్య రంగానికి సంబంధించి తను ఏదైతే వైద్యాన్ని నమ్ముకొని ఇంత స్థాయికి ఎదిగాడో తను అదే ఆలోచనతో భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మెడికల్ హబ్ని డెవలప్ చేయడం ద్వారా రాబోయేటువంటి తరాలు కావచ్చు, రాబోయేటువంటి వైద్య రంగంలో వచ్చే నూతన ఒరవడులు కావచ్చు, ఇవన్నీ కూడా అందించినటువంటి ఘనత ఉంటుంది. అది చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ అంతా కొనసాగుతూ ఉంది. వితిన్ 2-3 డేస్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలని ఆయన వెల్లడిస్తామని చెప్పేశాను. ఇందాక కొద్దిసేపటి క్రితం డాక్టర్ రమేష్ కంచర్ల ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆలోచన ఏ విధంగా పుట్టింది, దీనికి మొట్టమొదట నాంది ఏంటి, ఎటువంటి లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు, దీన్ని ఈ ఫలాలని నిరుపేదలకు ఏ విధంగా అందిస్తారనేటువంటి అంశాలపైన రవీంద్రనాథ్ మాట్లాడతారనే విషయాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, దీంట్లో సభ్యులుగా కూడా గోపీచంద్ మన్నం స్టార్ హాస్పిటల్, అట్లాగే రెయిన్బో హాస్పిటల్ రమేష్ కంచర్ల వీళ్ళు కూడా ఉన్నట్లున్నారు. మొత్తానికి పెద్ద ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా పేద ప్రజలకి అంటే వైద్యానికి అయ్యేటువంటి ఖర్చును తగ్గించడం, అధునాతనమైన వైద్యం ద్వారా ఎక్కువ మంది ప్రజల ప్రాణాలు కాపాడటం అనేటువంటి లక్ష్యంతో అంటే ఆ రీసెర్చ్ ద్వారా కూడా వైద్యులకు ఎంతో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి నోట్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సైదాబాబు. రైట్, అలాగే ఇప్పుడు